అక్కడనే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రత్యక్షం అయితే ఏం చెప్తారు ఫస్ట్? బంగారు కొండ రాబోయే మూవీ ఏంటిది? దేవరా వస్తున్నా. ఇక్కడ వెయిటింగ్ ఇక్కడ వెయిటింగ్ కాదు, కోసేసుకున్నా వేడ. పప్పు దోశకి పప్పు మాడకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివ్. నేను మీ యాంకర్ పప్పు. ఇప్పుడు నేను ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నానండి. ఇట్లా వెళ్తుంటే ఈమె ఒకటే జపం చేస్తుంది, నేను జూనియర్ ఎన్టీఆర్ ని గెలవాలి, జూనియర్ ఎన్టీఆర్ ని గెలవాలి అనుకుంటా. ఉట్టిగా తనలో తను మాట్లాడుకుంటుంది, అసలు ఏంది ఇది, ఎందుకు మాట్లాడుతుంది అమ్మాయి అని నేను ఇప్పుడు నేను అడగడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు అంత జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటారు, ఏంది ఏదో రామకోటి లాగా, ఏంది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి మీకు అనుబంధం ఏంటిది? అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు పంచ ప్రాణాలు, ఎంత ఇష్టం అంటే అది మాటల్లో చెప్పలేను. టాటూ వేయించుకుంటే ఆయన మళ్ళీ కలవలేనేమో, ఆయనతో నేను మాట్లాడలేనేమో ఒకే ఒక కారణంతో నేను టాటూ వేయించుకోవట్లేదు. కనీసం ఆయన కలవాలన్న ఆలోచన కూడా ఎందుకు చేయట్లేదు అంటే ఆయన కలిస్తే నా గుండె ఆగిపోద్దేమో అని భయం. ఎందుకంటే మనకు నచ్చిన వాడు మన దగ్గరగా వచ్చినప్పుడు మన ఆటోమేటిక్ గా మన హార్ట్ బీట్ అనేది పెరుగుద్ది. సో అట్లానే నా గుండె ఆగిపోతామని ఒకే ఒక భయంతో నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా కలవడానికి ఇష్టపడట్లేదు. కానీ నా పేరు, ఏ పేరు చెప్పను, నేను ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా, ఆ పేరు చెప్పనా, ఇక్కడ అందరూ పిలిచే పేరు చెప్పనా, ఊర్లో పిలిచే పేరు చెప్పనా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పేరు ఏమైనా పేరు ఉంటే అది కూడా చెప్పండి. ఇదైతే అమ్ములు. అమ్ములు అమ్ములు యా అమ్ములు అండి నా పేరు. నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఒకప్పుడు ఎలక్షన్స్ క్యాన్వసింగ్ వచ్చినప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు నేను అప్పుడు ఒక చిన్న నాకు ఒక చిన్న బిడ్డ పుట్టాడు. ఆ టైంలో ఆయనకి యాక్సిడెంట్ అయిందని తెలియగానే 3 డేస్ నేను ఫుడ్ తినకోకుండా ఆయనకి ఎలా ఉందా ఏంటని ఆలోచించుకుంటూ నా బిడ్డకు కూడా నేను పాలేవాలా. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్న ఆయన అంటే నాకు ఎంత ప్రేమ ఎంత ఇష్టం అనేది. కానీ ఈరోజు సింగిల్ గా అయినా కూడా ఆయన రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. కానీ ఆయన ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు? ఆయన సీఎం అవ్వాలంటే ఎప్పుడో అయ్యేటోడేమో, కానీ ఇప్పటి వరకు ఆయనకి రాజకీయాల్లో ఒక ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి కావాల్సిందల్లా ఏంటి, ఫ్యాన్స్ కావాలి, తన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, అదొక్కటే ఆయన కోరుకుంటున్నాడు. మరి రాజకీయాల్లోకి అనవసరంగా ఆయన ఎందుకు లాక్కొస్తున్నారు? అది కరెక్టేనా? ఎవరికైనా సరే అదొక్కటి మీరు అందరూ ఆలోచించండి. కానీ జూనియర్ ఎన్టీఆర్ అంటే మాత్రం ఇక్కడ ఉంటాడండి. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం అన్నారు కదా, అతని బర్త్డే ఎప్పుడు? May 20. ఓ సూపర్. అతనికి ఇష్టమైన కలర్? బ్లాక్. అతనికి ఇష్టమైన కర్రీ? కర్రీ అంటే చికెన్ తింటాడు, స్వీట్ వచ్చేసరికి గులాబ్ జామ్ సున్నుండలు అంటే ఇష్టం. గులాబ్ జామ్ లాగానే ఉంది కదా ఈమె అమ్ములు. అలానే కాదు, ఆయనకి ఇష్టమైన కలరే నాకు ఇష్టమైన కలర్. ఆయనకి నచ్చిన ఫుడ్ నేను ఇష్టంగా తింటా, ఎవ్రీథింగ్ ఆయనకి ఏదైతే ఇష్టమో ప్రతిదీ నాకు ఇష్టమే. ఇక్కడనే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రత్యక్షం అయితే ఏం చెప్తారు ఫస్ట్ మీరు? ఏం చెప్పరు, ఆయన చూసుకుంటూ అట్లా ఉండిపోతా. ఎందుకంటే నా గుండె ఆ టైంలో నార్మల్ గా అయితే 82-72 ఉండాల్సిన హార్ట్ బీట్ ఒక్కసారిగా 200 కి అబో వెళ్ళిపోతుంది. అంత పిచ్చ ఆయన అంటే నాకు. అట్లానే నెక్స్ట్ ఆయన ఒక బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారి బర్త్డే కూడా త్వరలోనే రానుంది. సో రామ్ చరణ్ అన్న హ్యాపీ బర్త్డే. మీరు కూడా మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కూడా విడిపోకుండా మీరు ఒక ప్రొఫెషన్ లో ఒకళ్ళ మీద ఒకరికి జలసీ లేఖనికి ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారినేమో అన్న అన్నారు, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారినేమో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటున్నారు, ఏంటిది? ఆయన బావ లవర్, లవర్ ఈడుంటాడు లవర్ అమ్మా. జూనియర్ ఎన్టీఆర్ అన్న చూసుకో మళ్ళీ. మళ్ళీ మ్యారేజ్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ గారికి? ఆయనకి మ్యారేజ్ అవుతున్న రోజు నైట్ మొత్తం నేను ఏడ్చానండి. ఎంత ఏడ్చానో తెలుసా? ఇంకా తగ్గలే. నా మరదళ్ళు అయితే మాత్రం తెగ నవ్వారు, ఆయన పెళ్లి చేసుకుంటే నువ్వు ఆడవడం ఏంటని. ఏమో తెలియదు, అప్పటికి నా పెళ్లి అయిపోయింది. కానీ ఆయన అంటే నిజంగా చెప్తున్నాండి, లవ్ అని కాదు ఒక అభిమానం కదా ఆయన అంటే. ఒక ఆయన నేను ఆరాధిస్తున్నా, ఎట్లా అంటే ఒక భక్తురాలు కన్నా ఎక్కువ. ఒకప్పుడు రాముణ్ణి ఎట్లా అయితే ఒక శబరిలు అంతా ఆరాధించారు. జూనియర్ ఎన్టీఆర్ లవ్ యూ. జూనియర్ ఎన్టీఆర్ గారి బెస్ట్ మూవీ ఏంటిది? మీరు చూసిన ప్రతిసారి ఆన్ చేసి టీవీలో గానీ థియేటర్స్ కి వెళ్ళి చూసిన మూవీ ఏది? ఆయనది ఏ సినిమా వదలలేదు. ఒక్కసారి చూసేది మాత్రం అస్సలు వదలలే. ఎందుకు చెప్పనా, నాకు ఒక బెస్ట్ ఒక మెమరీ ఏంటంటే అండి, బాలరామాయణ సినిమాకి వెళ్ళానండి. అప్పటికి నా వయసు కూడా ఎంత, ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఆ టైంలో నేను బాలరామాయణ సినిమాకి వెళ్ళి నైట్ టైం అదే సినిమా థియేటర్ లో పడుకుండిపోయానండి సెకండ్ షోకి వెళ్ళి.
మా డాడీ వాడు ఊరంతా ఎత్తుక్కుంటా వచ్చి పిల్ల ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తే ఎత్తుక్కుంటే ఎవరో చెప్పారంట ఎన్టీఆర్ సినిమాకి వెళ్ళింది జూనియర్ ఎన్టీఆర్ అయితే పడుకుంది లోపల అని వచ్చి మా డాడీ ఇంటికి ఎత్తుకెళ్ళాక తెలుసు కదా చిత్తుకుమ్మేశారు మామూలు కొట్టలేదు కాబట్టి బాలరామన్ విక్రమార్కుడా జిత్త అంత అవ్వలేదు కానీ నా అయిపోయి జింతాత్త అయిపోయి అది మాత్రం పక్కా. నేను ఆయన ఎన్ని సినిమాలు చేసినందుకు కాదండి ఆయన ఇంకా చెయ్యబోయే సినిమాల గురించి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు చేసింది పక్కన పెట్టండి ఇంకా వందల్లో వేలల్లో చేయాలి. దేవరా వెయిటింగ్ ఇక్కడ వెయిటింగ్ కాదు కోసేసుకున్నా మేడం. నాకా డైలాగ్ ఆయన డైలాగ్ చెప్పేంతటువంటి పెద్దదాన్ని అయితే నేను కాదు ఎందుకంటే ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అందరూ ఒక రెండు మూడు టేకులు తీసుకుంటారేమో ప్రతి ఒక్కరు ఎక్కడైనా చూడండి ఒక డాన్స్ కానీ ఒక డైలాగ్ కానీ ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఎన్టీఆర్ తర్వాతనే. అలానే ఎవరు నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు నాకు ఎన్టీఆర్ ద బెస్ట్ హీరో ఓకేనా అందరికి అందరూ తోపులే కానీ ఎన్టీఆర్ ఇస్ ద బెస్ట్ మై లవ్. ఎన్టీఆర్ గారు ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. బంగారు కొండ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండు ఎవరి గురించి ఆలోచించద్దు మీ లైఫ్ ఏదో మీరు చూసుకున్నారు మీరు అట్లానే జర్నీ చేయండి. ఈ పాలిటిక్స్ అన్ని కూడా నాకు తెలిసినంత మట్టుకు మీరు పాలిటిక్స్ లోకి వస్తారు సీఎం అవుతారు అది ఇప్పుడు కాదు ఫర్దర్ గా రాబోయే రోజుల్లో అది నేను బ్రతుకుంటే చూస్తా నా ఓటు మీకే వేస్తా ఎందుకంటే ఆంధ్ర నుంచి ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నా ఏ ఒక్కడికి ఓటేయ్యను నోటాకు కూడా అసలు ఏది వద్దు ఎందుకంటే ప్రతి ఒక్కడు పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప మా లాంటి వాళ్ళ జీవితాల గురించి ఎవడూ ఆలోచించట్లేదు. మీరు వచ్చి మాకు ఒక హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సో మీరు ఎలక్షన్ లోకి రావాలి కానీ ఇప్పుడు కాదు పాలిటిక్స్ లోకి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే రండి ఓకేనా. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఏంటి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పేరు మీ పేరు చెప్పరా చక్కగా సారీ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పప్పు ఏ పప్పు పప్పు దోసకాయ పప్పు మామిడికాయ సినిమాల పప్పు ఏ తమ్ముడు పప్పు దోసకాయ పప్పు మామిడికాయ సినిమాలో పప్పు అంట ఏదో పప్పు కందిపప్పు పెసరపప్పు ఈ పప్పుకి అయితే మాత్రం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఎంత మాట్లాడినా తక్కువనే అనుకుంటా మాట్లాడేస్తూనే ఉన్నది కానీ నేను మైక్ గుచ్చుకోవడం జరిగింది ఇంకా మాట్లాడుతూ ఉంది అంత ఫాస్ట్ గా వచ్చింది ఓకేనా. మీకు కనుక మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి అక్కడ గట్ట సింబల్ పంపించండి ప్లీజ్ దయచేసి అమ్మా ఓకే బాయ్ బాయ్ ఇక చెప్పనీ అది.